చిన్నారి తండ్రికి శ్రీరామర్. ఏయ్ యాడుంది అది? పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరే ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీ కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను. ఈ రెండు రోజులు దాని జోలికి వెళ్ళకయ్యా. అయ్యా ఇటసుడు, నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా, కూర్చోనైనా. తిన్నైనా. ఏందయ్యా అన్నంలో? అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే, ఎంత పొగరే నీకు? చేసేసుకుంటావా? నిన్ను చీల్చి పరేస్తానే. నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకతివే. ఏముంది నీ దగ్గర? తెగ రెచ్చిపోతున్నావు. నీతో పడుకోడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తున్నావా? నా కాలు కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. వీడు చేతి విరిగి పొరుగు కట్టుకున్న పిల్లని గొడ్డును బాదినట్టు బాదాడి. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పిల్లం భేదమే లేదు. దేవుడు ఉన్నాడు రా. గుడ్డును బదిలీ పడ్డాడు. అమ్మ రాములమ్మ, ఈ పసుపు కథ రాసుకోమ్మా. అదొకటే నాకు తక్కువ. అమ్మమ్మ రాములమ్మ, కొంచెం పూసుకో తల్లి. ఇదిగో వాడు కొట్టాడన్న కోపంతో పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా. నా మాట ఇన్నమ్మా. నేను ఎందుకు వెళ్ళిపోతాను? సాయంకాలంలోపు ఆడికి ఇష్టం పెట్టి చంపకపోతే చూడు. అంత పని చేయమాకమ్మా. దున్నపోతును కానీ ఊరు మీద కొదలేవు. ఆడు నా కడుపును పొట్టలేదమ్మా. నా పెంపుడు కొడుకు, వాడి పేరు ఏర్రాజు, వాళ్ళది అమలాపురం. పట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం ఓర్చుకోండి, అయిపోయింది, ఏ లేదు, కంగారు పడుకో. కొంచెం ఓర్చుకో. ఆడపిల్లనా మగపిల్లాడు? అయితే మన వ్యాపారానికి పనికిరాళ్ళే. ఏయ్, ఇచ్చింది చాలు గానీ కస్టమర్ వచ్చాడులే. ఎలాంటి సార్? బాబు, నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళమ్ముకునైనా పొట్టనిప్పుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో, చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవా. ఏంటి, పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా? ఏయ్, వచ్చి పడుకోవా. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా? ఏంది మన పిల్లడా? ఎవడికో కని బారేసి నా కంట కంటపాక. ముందు రావే పెద్ద పతివ్రత. ఏయ్, ఇటు ఇవే. నేను ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు, నా పిల్లాడి కోసం దాచుకో. తీయమంటే గించుకుంటావంటే నిన్ను వదలనే. చంపేస్తాను. అయ్యయ్యో, హత్య పిల్లోడాలు నాన్న చంపేసి పారిపోతాడు. పట్టుకోండమ్మా. Thank you.
ఎవరీ పిల్లడా లేనైనా లే ఎవరునైనా నువ్వు నీదే ఊరు ఏమైంది ఎందుకు ఎడుతున్నా ఈ పిల్లడికి ఎవరు ఉన్నట్లేదు మనం తీసుకెళ్ళి పెంచుకుందాం మాతో పాటు వచ్చేస్తావా ఏడవకునైనా ఇక నుంచి మీ అమ్మ అయ్యలో మేమే అనుకో ఇదిగో ఈ బొరుగులు తిను మా ముసలోడు చనిపోయినాడు ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుల్లోనే ఈడెవడు నాకు తెలిసింది నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నా కానీ ఆడు పొట్టకేట్టాంటిది అనుకుంటా కళ్ళు తాగినా కొడతాడు తాకపోయినా కొడతాడు అన్నం పెట్టినా తంతాడు పెట్టకపోయినా తంతాడు మా ముసలోడు బతికున్నంత వరకు కథ అణికి మణిగా ఉన్నాడు ఆడిపోయాక ఇడిట ఎదవలా తయారయ్యాడు తల్లి నువ్వే ఎట్టగైనా అని మార్చాలి అది నీ వల్లే అవుద్దని మా ఏడు కొండలు చెప్పాడు అవును వదినా అన్నని ఎట్టగైనా నువ్వే మార్చాలి అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి ఏం చేయాలో చెప్పు వదినా అరమ్మగా ఏం చేయాలో చెప్తే సేత్తాం కదా ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది ఆ ఎద్దు ఇడు ఉండకూడదు బసవా ఓరి బసవా అరే బసవా నీకు ఏం లోడ్ చేశాను నువ్వు వెళ్ళిపోయావురా నువ్వు అరే బసవా అరే బసవా ఎద్దుని అడగట్టేశావు ఊతల కొట్టంలో కట్టేసి వచ్చాలే ఏందిరా అన్న మన బసవుడు కనిపించట్లేదన్నా ఎక్కడైనా చాలల్లో మేస్తూ ఉంటుంది ఎల్లి తీసుకురా ఊరు ఊరంతా ఇదికేనన్నా రాత్రి నుంచే మన బసవుడు కనపట్టలేదు రాత్రి నుంచా అవునన్నా మన బసవుడు కూడా పీల్ అయ్యాడన్నా వదిన్ని కొట్టావని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు ఎల్లి ఎత్తకరా ఓకే అన్న అది పోతేగా ఎతకటానికి రెండు రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది ఎద్దుని తీసుకోనరా తీసుకొస్తానులే తొందరగా వచ్చాయి అన్న ఇంకెందుకన్నా ఈ పని నా మాటను మన బసవుడు కనిపించట్లేదు కదా ఇంకో పని చూసుకుందాం అన్నా పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా వెళ్దామన్నా ఏం కొట్టడానికి కట్టెలు కొట్టడానికన్నా బాబోయ్ ఏంటి అట్ట చూద్దా నా ఇట్ట నేను అట్టగా చూస్తా ఏం చేస్తారా నీ అవ్వ పొగరి కింద దండం పెడతాను నేను మార్తాను ఉండరా నీకు లోపలికి వెళ్ళి అన్నం తీసుకొస్తాను ఏడో బాకు అరే బసవా ఒరే బసవా యాడికి వెళ్ళిపోయావరా మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు ఇంద్రా నీకేం లోడ్ చేసావరా అరే బసవా ఒరే బసవా అరే అనా ఊళ్ళో ఆవులన్నీ తగ్గి పీలైపోతున్నాయి బసవా కనిపించకుండా పోయిన బసవాడు ఆడే వస్తాడు గాని నువ్వు వెళ్ళి సారా బట్రా అన్న క్యాసన్నా ఖాతాలో రాసుకోమన్రా సరేనా డిక్ ఇక్కడ చూడండి రా ఎందుకు చూడిపోయాడు ఎందుకురా నేర్చిపోయావు ఇదిగో మొత్తం తీసుకో ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా మరి నేను గెలిచాను కదా నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా
ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆని ఇరగ తీసి సున్నంలో ఎముకు లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే అచ్చోసిన అంబోతే గుర్తొచ్చింది అనుకో. ఎవరి గురించి ఎవరు ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వద్దున సీపులు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడు నా మొగుడు. ఆ సంగతి మచ్చమాకు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆడతో ఎప్పుడైనా తగదా పడ్డా? ఇప్పుడు నా కోసం తగదా పడ్డాడు, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా? అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరే గాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో, కోడి గుయగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో ఏడుకొండలు. ఇలాంటి సీళ్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో? జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు ఊకోబాక, మాకు అక్కడ శానా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు, నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా ఏంది? నీ ఎగసెక్కలు బయట చూపించుకో, ఈడ మాత్రం నువ్వు నా మొగుడువని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలు అర్పి పడుకుందా. మా ఆయన బంగారం. పోరా లోపలికి. ఏ ఊరినిది బాగా కొట్టినట్టున్నారే? ఇదిగో తీసుకో, నెప్పులు పోతాయి, తాగు, బాగుంటుందిలే, కాల్చు. మొదట్లో అట్టగా ఉంటుంది, పీల్చో. రాజు, నీచా దెబ్బలు తిన్నాడు బావమర్దికి, రూలింగ్ పార్టీలో చాలా పొలుగుపడిందంట. వాళ్ళు డబ్బులు ఎద్దల్లి నువ్వు చంపబోయావని కేసు పెట్టారంట. నీకు కనీసం సంవత్సరమైనా చిచ్చబడుద్దని మన లాయర్ చెప్పాడు. రావులమ్మ, నేను చూసుకుంటాలే, లోపల ఎవరితో గొడవ పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండు. రావులమ్మ, నువ్వు మాట్లాడరా. ఏందయ్యా ఇట్ట జరిగింది? నిన్నిట్ట చూస్తూ ఉంటే నా గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. ఇదిగో వేరే రోజు టైం అయిపోయిందిరా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా.